పిలిచారా సార్? అవును. నీకేమన్నా అభ్యంతరమా? అయ్యయ్యో, మీరు అలా ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అంటే నా ఫీలింగ్స్ నే తప్పుపడుతున్నావు అన్నమాట నువ్వు. చీచీ. ఏంటి నేను అడిగిన దాని సమాధానం చెప్పకుండా రాయిలా నిలబడ్డా? నిర్లక్ష్యమా? డేవిడ్ సార్, నీ ఎదురుగుండా నేను ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. అంటే నా వెనకాల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావని అర్థమా? అయ్యో, నా మీనింగ్ అది కాదు సార్. ఆహా, నువ్వు 10 రకాల మీనింగ్లతో మాట్లాడుతున్నావు. నువ్వు ఏ మీనింగ్తో మాట్లాడుతున్నావు నాకు అర్థమే కాదు సార్. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అవును, నీకు ఆఫీస్ పని అర్థం కాదు, ఎలా మాట్లాడాలో అర్థం కాదు, బాస్తో ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాదు, నాకేమో నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాదు. హలో, చెప్పండి. చిట్టి నువ్వా? అబ్బే, నీ మీద కాదు, ఇదేదో ఆఫీస్ వ్యవహారంలో చికాకంతే. అవును, నువ్వే కరెక్ట్. అబ్బే, నేను ఎప్పుడైనా కాదు నానా. ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాను. అలాగే, నీ ఇష్టం. ఓకే, పెట్టేస్తున్నాను. ఇప్పుడు నా ఫోన్ కాన్వర్సేషన్ గురించి నువ్వేమనుకుంటున్నావా? అబ్బే, నేనేం అనుకోవట్లేదు సార్, నాకేం తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడింది మన హెడ్ ఆఫీస్ చైర్మన్ గారితో, తెలుసా? నాకెందుకు మీరు మీ ఆవిడతో మాట్లాడారనిపిస్తుంది సార్? అంటే నేను అబద్ధం చెప్తున్నానా నీ ఉద్దేశం? అబ్బే లేదండి, బహుశా మన చైర్మన్ గారే తమ కింద స్టాఫ్ తోను చక్కగా మొగుడుతో మాట్లాడినట్టు మాట్లాడుంటారు. అయినా నా ఫోన్ సంభాషణ గురించి నీకెందుకయ్యా? ఇలాంటి పనికిమాలిన విషయాలు పక్కన పెట్టి పనికొచ్చే విషయానికి రా. ఆ చీమలని దోమల్ చంద్ కాంట్రాక్ట్ ఫైల్ ఏం చేసావు? ఆ కొటేషన్ నేను వచ్చేసరికి నా టేబుల్ మీద ఉండాలని చెప్పానా? సార్, ఆ ఫైల్ నేను చూడలేదండి, మన గీత చూస్తోంది. అంటే నాకు మతిమరపని నీ ఉద్దేశం అంతే కదా? అదిగా సార్, ఆ ఫైల్ గీత డీల్ చేస్తోంది అని చెప్పాను అంతే. మరి నీకే ఫైల్ ఇచ్చాను. నాకు దగాచన్ అండ్ డాటర్స్ ఫైల్ ఇచ్చారు. మరి ఆ ఫైల్ ఏది? ఏదే సార్, మీరు నాతో ఏమని చెప్పారు? నేను చెప్పే వరకు ఆ ఫైల్ ఓపెన్ చేయొద్దని స్ట్రిక్ట్ గా మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా లేదా? నేనేం అడిగినా నువ్వు పరిమాణాలు సమాధానం చెప్తావు. అసలు నీకు పని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, తీసిపో. అమృతరావు, పొద్దున్నే ఎలా కరిసేసాడేంటి? కొంపదీసి మొన్నట్లా కుక్క బిస్కెట్లు తెలియదు కదా. పొద్దున్నే ఎవడ ముఖం చూసానో ఏంటో. ఏంట నెత్తిన చేతులు? ఆఫీసులో గొడవలు ఇంటికి తీసుకురావద్దని చెప్పానా? నేను అదే అనుకుంటున్నానే, కానీ ఏం చేయమంటావు చెప్పు. ఈ మధ్య మా బాసు అయిన దానికి కాందానికి రెచ్చిపోయి మరీ తిడుతున్నాడు. ఇంతకు ముందే నయమే, గంటకోసారి తిట్టేవాడు, ఇప్పుడు అరసెకండ్కి రెండు సార్లు తిడుతున్నాడు. పోనీ ఏమన్నా తప్పు చేశానంటే అది లేదు, ఎందుకు తిడుతున్నాడు అర్థం కావట్లేదు. ఒరే అమృతం, మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఏంటి అది? ఏం అదృష్టం లేండి, సాయంకాలం ఎక్కడికైనా బయటకు వెళ్దామండి అంటే ఈ దిక్కుమాలిన ప్రోగ్రామ్ పెట్టారు. దిక్కుమాలిన ప్రోగ్రామ్ కాదు, దిక్సూచి ప్రోగ్రామ్. కొంపదీసి నువ్వు నన్ను మళ్ళీ కొత్త మనీ స్కామ్లు ఇరికించావు కదా. ఈసారి ఎలాంటి మనీ స్కామ్ అయినా సరే మన పాలిట జాక్పాట్ అయి తీరాల్సిందే. ప్రఖ్యాత వాస్తు డిప్పకాయ్, వాస్తు వెంగళాయ్, వాస్తు డింబకాయ బిరుదాంకుతులైన వాస్తు విద్వాన్ వెంకట్రావు గారు రవీంద్ర భారతిలో వాస్తు మీద గొప్ప లెక్చర్ ఇస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు, ఆయన ఒకసారి కలుసుకొని ఆయన అడ్వైస్ తీసుకుంటే మన జాతకాలే మారిపోతాయి. ఏం ప్రోగ్రామ్ లేండి, రోజు ఆఫీస్ లో వీళ్ళ మేనేజర్ తిడుతున్నట్ట ఇంటికి వచ్చి ఇలా డల్ గా కూర్చుంటున్నారు. అయితే ఇది డెఫినెట్ గా వాస్తు దోషమే. ఏమోరా, నాకు వాస్తు మీద అంత నమ్మకం లేదు. నిప్పు కాలుతుందని నువ్వు నమ్మవు, కానీ నిప్పుకు కాల్చే గుణం ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నిప్పును ముట్టుకుంటే నీ చెయ్యి కాలి తీరుతుంది. పొయ్యి ఆగ్నేయనున్నా నైరుతినున్నా చెయ్యి కాలుతుంది, అది మాకు తెలుసు. రే అజ్జి, నువ్వు నన్ను ఇలా హింసించడం భావ్యం కదరా. ఇప్పటికే మా బాస్ నేను బతుకుండగానే నా మీద పెప్పర్ సాల్ట్ జల్లి బ్రెడ్ ముక్క మధ్యలో పెట్టుకుని శాండ్విచ్ తిన్నాడు తింటున్నాడు, పైగా నువ్వు అక్కడ. అదిగో చూసావా, అదే మరి వాస్తు దోషం అంటే. అవునమ్మో, ఏం చెప్పేదానిలో కూడా నిజం ఉంది. అసలు మనం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్సే. మొన్న నీ కడుపు నొప్పి వచ్చిందా? వచ్చిపోయిందిగా. ఉద్యోగం పోయినంత పని అయిందా? పోయి వచ్చిందిగా. అసలు నీకు విషయం తెలుసా, మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఓ వాస్తు విద్వాన్ వెళ్ళాట. ఈ పక్కన ఇంత ఎత్తును గోడ కట్టించారు, అలా కట్టిస్తే అది అరిష్టం, వెంటనే బద్దలు కొట్టించేయండి అని చెప్పాడు. వాళ్ళు ఆయన మాట వినలేదు, అంతే నేల తిరగకుండానే హార్ట్ అటాక్ తో ఢామని చచ్చిపోయాడు. ఆ వాస్తు చెప్పే అతనే? అబ్బా, వాస్తు చెప్పే అతను ఎందుకు చచ్చిపోతాడు? ఆ ఇంటి యజమాని పోయాడు. మా ఫ్రెండ్ కి అయితే మరో వాస్తు విద్వాను వాడింటి మీద వాటర్ ట్యాంక్ వాస్తు రూపంలో లేదని
వాటర్ ట్యాంక్ వాడికి అచ్చిరాదని బయట వీధిలో ఉన్న పంపు నీళ్లు తెచ్చుకోమన్నాడు. మావాడు ఏం చేశాడు? ఆ ఏం జరుగుతుందిలే అని వాస్తు విద్వాన్ మాటల్ని పెడచెవిన పెట్టాడు. ఆడుపోయాడా? కాదు, వాళ్ళ ఆవిడ యాక్సిడెంట్ లో పోయింది. అంతకంటే అందగతిని గుణవతిని చూసి పెళ్లి చేసుకున్నాడు. అది వేరే విషయం అనుకో. నాకు ఈ ఎగ్జాంపుల్ ఏ నచ్చలా. నాకు రెండూ నచ్చలే. మీరన్నీ చౌకౌర్లే చెప్తున్నారు. అంటే వాస్తు సలహాల్ని వినని వాళ్ళ గురించి చెప్పాను. విని బాగుపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీకు గుర్తులేదు, మా పిన్ని కొడుకు వాస్తు ప్రకారం మోడిఫికేషన్స్ చేస్తే వాడికి లాటరీలో 10 లక్షలు తగిలింది. మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతానే, తర్వాత 10 లక్షలు సొంత ఇల్లు అమ్మేసి ఫిలిం నగర్ వచ్చి సినిమా తీస్తే చివరికి చెప్ప మిగిలింది. నా ఫ్రెండ్కి అయితే ప్రమోషన్ వచ్చింది. ఆ వెంటనే సస్పెన్షన్ కూడా వచ్చింది. నాకు అన్ని ఆశలేవు. వీళ్ళ మేనేజర్ ఇన్ని సతాయించుకున్నా ఉంటే అంతే చాలు. అమ్ము, మన ఇంటికి కూడా వాస్తు చూపిద్దామా? నీ ఇష్టం. అవును, మీకు ఆ వాస్తు విద్వాన్ బాగా తెలుసన్నారుగా, ఒకసారి మన ఇంటికి తీసుకురాకూడదు? ఆ లెక్చర్ అయిన వెంటనే ఆ వాస్తు విద్వాన్ని మన ఇంటికి లాక్కురాను పదా. ఇంకా రారేంటి? వాస్తు నిమ్మకాయ్, వాస్తు వెంగళాయ్, వాస్తు శిల్పి విద్వాన్ వెంకటరావు గారు. నువ్వుండే, నేను వాస్తు విద్వాంసుని తీసుకురారా అంటే నువ్వు ఇల్లు కట్టే మేస్త్రిని వాడి పటాలను మొత్తం తీసుకొచ్చావేరా? ఇప్పుడే కదరా ఆయనకు వాస్తులో వచ్చిన బిరుదుల గురించి చెప్పాను. ఆయన పట్టుకుని తాపి మేస్త్రి అంటావేంటి? క్షమించండి సార్, మీరిలా పారలతోనూ పలుగులతోనూ వస్తే వాస్తు విద్వాంసులా లేరు ఇల్లు కట్టే మేస్త్రి. మీరేమి అనుకోకండి సార్, ఈయన కంగారు పడి అపార్థం చేసుకుంటూ ఉంటారంతే. నేనేమి ఆయన అపార్థం చేసుకోవట్లేదమ్మా. ఆయన అలా మాట్లాడుతున్నాడు అంటే అది ఆయనలో ఉండే దోషం కాదు, ఈ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు ఆయన చేత అలా వాగిస్తున్నాయి. అయినా ఏం పర్వాలేదు, నేను వచ్చేసాగా నేను చూసుకుంటాను, ఏం పర్లేదు. అవును, ఇదివరకు వాస్తు విద్వాన్ గారు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళితే ఆ ఇంటి యజమానికి ఈయన మాట్లాడింది నచ్చక ఈయన చెంపలు చెళ్ళు చెళ్ళుమని వాయించేశాడు. ఫోన్లే వాస్తు దోషం వల్ల ఆయన అలా ప్రవర్తించుంటాడని ఈయన చాలా ఉదార స్వభావంతో వదిలేశాడు. ఇప్పుడు అంత అవసరమా? ఏం లేదండి, మీ ఉదార బుద్ధి గురించి చెబుదామని. పాపం, వాస్తు సరిగా లేక మానసిక పరిస్థితి గందరగోళంగా ఉన్న వాళ్ళని డీల్ చేయడం మీకు చాలా కష్టం కదండి. అయినా తప్పదు కదమ్మా, ఒక బాధ్యతను ఎత్తుకెత్తుకున్నాక ఇలాంటివన్నీ చేయక తప్పదు మరి. రే రండిరా. ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు, ఈ సాతల పక్క ఏది మర్చిపోతా. బయలురా, టేపడరా, టేపల్ పెట్టకడా. రే బాబురా, ఇలా టేపడుకో, త్వరగా చివరిగా చివరికి వెళ్ళాలి బాగా. ఇంకా ఇంకా టైట్ పెట్టుగా. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఇంతకీ మీరు మా ఇంటి కొలతలు ఎందుకు తీసుకుంటున్నట్టు? ఎందుకేమిటయ్యా, మీ ఇంటి ప్లెంత్ ఏరియా ఎంతో తెలిస్తే కదా నేను మీ దగ్గర చార్జ్ తీసుకునేది. నేను స్క్వేర్ ఫీట్కి ఎంత చార్జ్ చేస్తాను? నువ్వు పది కట్టం పడుకో, రేలరా. చా, అందుకే వాడెవడో వీడు చంపగొలిచినట్టున్నాడు. మీ ఇంటికి జూబ్లీ హిల్స్లో ఉండే బంగ్లాకి ఒకే రకంగా చార్జ్ చేస్తే ఎలా అమ్మా? 7.5 రాసుకురా. అందుకే నేను ఏరియాని బట్టి చార్జ్ చేస్తూ ఉంటాను అనమాట. అరే 18 రా. మీ ఇంట్లో ఒక్కొక్కరు కొలుస్తూనే మొత్తం వాస్తు దోషాలను సర్జీస్ బారేస్తాను. నువ్వేం కంగారు పడక. రే 36 ఆఖర్లా. వాస్తు విద్వాంసులు అంటే 36 అంటాడంటే? రే తులసి కోట అంచు 9 అంగుళాలు రాయ్. ఎలా పడుకో, ఎలా పడుకో. పొడుగు 7.5 వేసుకో. చివరికెళ్ళి
చూసావా ఇది వాసు దోషం రాసుకో ముప్పి గారు దీని టైపెందుకురా రోజు కొలిసి దానికి అరే పన్నెండున్నర కొత్త దాంబలంటే ఏంటి డబ్బులు ఎక్కడ పడగొట్టావా డబ్బులు ఇచ్చి పడగొట్టుకోవాలి అంతరా నీ ఇల్లంతా వంగులు కొలిచేటప్పటికి నడు నీలుకుపోయింది తల్లి అయ్యయ్యో అంత కష్టం ఎందుకండి ఇంటిని చూసి ఉజ్జాయింపుగా రేట్ చెప్పకపోయారా అదేలా కుదురుతుందమ్మా వాళ్ళకి లెక్క లెక్క వాళ్ళకా సర్లేండి ఇంతకీ మా ఇంట్లో వాస్తుదోషాలు ఏమన్నా ఉన్నాయండి ఉన్నాయా చచ్చేన్న ఉన్నాయి ఏంటండి అవి ఉండమ్మా నా ఫీజ్ చెప్పని మొత్తం మీ ఇంటి ఏరియా 1220 స్క్వేర్ ఫీట్లు స్క్వేర్ ఫీట్ కి ఒక పైసా చొప్పున నా ఫీజు 12 రూపాయలు 20 పైసలు మరి అంతేనా మీ ఫీజ్ చాలా సౌలభ్యంగా ఉంది సార్ నాకు ఇక పోతే రేద్రా తాపి పని వాళ్ళకి 25,000 అంత అంతే కార్పెంటర్స్ కి 19,000 శానిటరీ వేర్ వాళ్ళకి మాత్రం 22,000 అమ్మో అదేంటయ్యా పెయింటర్స్ కి 16,000 వామ్మో ఎలక్ట్రికల్ వాళ్ళకి 17,000 మొత్తం 99,000 ప్లస్ నా ఫీజు 12 రూపాయలు 20 పైసలు ఎక్కడో టోటల్ లో ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది విద్వాన్ గారు ఏమీ లేదు నేను ఇప్పుడే సీఏ గారి ఇంటి నుంచి వస్తున్నాను ఎంతకీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాకపోతేను దగ్గరుండి బోల్డ్ అన్ని వాస్తు మార్పులు చెప్పి చేయించి మరీ వస్తున్నా సార్ మీరు నాకు ఈ వాస్తు సలహాలు మరీ ఇల్లు పీకి పందిరేసేట్టు కాకుండా కాస్త సింపుల్ గా చెప్పండి అవును విద్వాన్ గారు అలా కానివ్వండి ఇది అసలే అద్దె ఇల్లు సరేనయ్యా కాని వచ్చిన సవరణ విరక్కొట్టడం అయితే వాళ్ల పని ఇల్లు ఇల్లుగా ఉంచి మీకు మీరు చేయాలి అంటే నా బ్రెయిన్ ఉపయోగించాలి స్క్వేర్ ఫీట్ కి 10 అవుతుంది 10 పైసలేనంట కాదయ్యా 10 రూపాయలు అంటే 12,200 రూపాయలు అన్నమాట బాబోయ్ అంత రేటా పోనీ ఆ 200 తీసేవమ్మా ఎందుకు ఆ 12 తీసేయచ్చుగా అంటే నేను నాకు ఇచ్చేది ముష్టి 200 ఏమయ్యా ఆంజనేయులు నా గురించి వాళ్ళకి సరిగా చెప్పినట్లేదండి నువ్వు ఏమయ్యా అమృతరావు నేను ఇప్పుడే సీఏ గారి ఇంటి నుంచి వస్తున్నానయ్యా 5,45,000 రూపాయలు బిల్లు చేస్తే సెంజుడ్ కొట్టి మరీ ఇచ్చాడు దాంతో పోలిస్తే మీది ఎంత అయ్యా చూడండి విద్వాన్ గారు మా అమృతం పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు ఇక్కడ వాస్తు ఓకే అయితే వాళ్ళ కంపెనీకి కూడా మీరే సరి చేయొచ్చు ప్రస్తుతానికి 1000 రూపాయలతో సరిపెట్టండి సరే ఏదో ఆంజనేయులు చెప్తున్నాడుగా ఈసారి కలగ ఆయన చేస్తానులే ఇందాక మీ లెటర్ని చూశానయ్యా మీ లెటర్లో దోషం ఉంది అసలు నైరుతిలో అడుగున కొయ్యి లేకుండా మరుగుతోటి ఉండాలి మరి మీ సెట్టుకు లెటర్ కదా అడుగున కొయ్యి ఉంది ఉండకూడదు కాబట్టి మీ లెటర్ని పగలగొట్టేసి దాన్ని డ్రాయింగ్ రూమ్ లో పెట్టాలి ఓహో డ్రాయింగ్ రూమ్ తీసుకెళ్లి ల్యాబరేటరీలో పెట్టాలా అబ్బా నీకు కూడా కొంచెం వాస్తు తెలుసా అసలు నన్ను అడిగితే అమృతరావు మీ దంపతులు ఇద్దరికి హాయిగా నిద్రపట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మీ బెడ్రూమ్ తీసుకు హలో ఒరే నువ్వా సినిమాక మా ఆవిడ చంపారు అమృతరావు హలో రండి సార్ రండి సార్ రే మళ్ళీ సారా మళ్ళీ చెయ్యి రండి సార్ ప్లీజ్ సిట్ డౌన్ కూర్చోండి సార్ కూర్చోండి ఇదేమన్నా సింహాసనం కూడా కూర్చోడానికి నా ఇంటికి సులభ కాంప్లెక్స్ లో తయారు చేస్తున్నావు మిస్టర్ అమృతరావు నిన్ను ఈ ఏరియా నుంచి ఫ్రెష్ అవుట్ చేస్తాను అని చేత ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు అన్ని మార్పులు చేసుకున్నారంటే మాత్రం నేను వెళ్ళొస్తాను అమృతరావు అలాగే సార్ మీరు బయలుదేరండి మీ ఫీజు విద్వాన్ అమ్మా ఏంటి మళ్ళీ అయిందా అవ్వటం ఏమిటే అయ్యింది 5-6 సార్లు చీచి మరింటి బాత్రూమ్ వాస్తు బాగాలేదని ఈ విషయం మీద పక్కింటికి వెళ్తే ఏమన్నా బాగుంటుందా చెప్పు చండాలంగా తప్పదు మరి ఆ వాస్తు విద్వాన్ చెప్పినట్టు ఆ రూల్స్ అన్ని ఒక వారం రోజుల పాటు పాటించామనుకో ఏదన్నా పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో ఈసారి మోషన్ వచ్చిందనుకో ఓ పంచాయి వెనకింట్లో పద్ముంటుంది నీకు తెలుసా వాళ్ళ ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పు భర్త బాత్రూమ్ విషయంలో భార్య రికమెండేషన్ మరి ఏం చేయమంటావు బయట హోటల్ లో ఏదో గడ్డి తిని ఇవన్నీ తెచ్చుకున్నావు పద మజ్జిగ అన్నది ఎందుకు గాని ఏవైందే
ఏమీ కాలేదు వాస్తు విద్వాన్ చెప్పింది మర్చిపోయావా ఈ హాల్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రివర్స్ లో నడవమన్నాడు తిరుగు మనం తగిలింది ఇలా దెయ్యాలా వెనక నడిచే కంటే ఏకంగా హాల్ కూల్ చేయడమే మంచిదేమోనే చాలా బాగుంటుంది కాకపోతే ఇది మన సొంత ఇల్లు కాదు అద్దిల్లు పద వెళ్ళిగానే ఏడు కొండలవాడ ఇప్పటికి ఏడు సార్లు అయ్యింది మళ్ళీ రాదు కదా ఎవరికి తెలుసు ఈ అర్ధరాత్రి 12 గంటలకు వస్తే ఈ విషయమే అంజిగారు తలుపు కొడితే ఏమన్నా బాగుంటుందా ఏం బాగుండదు అయినా ఇప్పుడు టాబ్లెట్ డబుల్ డోస్ వేసుకున్నావు మజ్జిగ అన్నం తిన్నావు ఇక నీకు మోషన్ కాదు భయపడకు థాంక్స్ ఏం చక్క పడుకో ఇంచక్క పడుకోవాలి ఈ బెడ్రూమ్ లో వాస్తు ప్రాబ్లం ఏమిటో నేను పైన ఎందుకు పడుకోకూడదు కిందే ఎందుకు పడుకోవాలో ఏమర్థం కావట్లే ఇమేవ్ నాకు చిన్న డౌట్ వచ్చింది ఆ వాస్తుగారితోనూ ఫీజులో బేరవాడేం కదా అది మనసులో పెట్టుకుని ఇలాంటి లిటిగేషన్ ఏం పెట్టలేదు కదా అబ్బా నీకన్నీ డౌట్లే పిచ్చి డౌట్లు మనం పడుకో ఏంటిది ఏ మంచం కింద కిచ్చి కిచ్చి మన సౌండ్లు వస్తున్నాయా ఎలక ఎలాంటి ఏమి లేవు కదా ఉంటే ఉంటాయి పడుకో ఉంటే ఉంటాయా మొగుడంటే ఎంత ప్రేమ నీకు నేను ఇలా రివర్స్ లో కూర్చోవడం ఏమిటో నువ్వు ముందుకెళ్తావు ఏంటో నాకు ఈ తెప్పలేమిటో ఏం అర్థం కావట్లే ఏం చేస్తాను చెప్పు మన ఇంటికి నీ ఆఫీస్ సౌత్ డైరెక్షన్ లో ఉంది నువ్వు నార్త్ డైరెక్షన్ లోనే వెళ్ళాలని చెప్పాడు కదా వాసు డింబక ఏమో అమృతరావు ఏమంటావు బాసు మీరా ఇంతకు ముందు మా బాసు మామూలుగా తిట్టేవాడు ఇప్పుడు అమ్మ నా బోతులు తిడుతున్నాడు పరిస్థితి మరీ విషమించిందయ్యా అయితే ఈ లెక్కని అతని క్యాబిన్ లో ఏదో వాస్తు వాసం ఉండుంటే ఒకసారి చూస్తే మంచిది ఏం వస్తా పదండి గుడ్ మార్నింగ్ వాస్తు ఈయన మా బాస్తు క్షమించండి సార్ ఈయన ప్రముఖ వాస్తు నిపుణులు మీ క్యాబిన్ వాస్తుతో దవనొచ్చారు అమృతరావు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ దానికోసం మీరు ప్రత్యేకంగా నాకేమీ ఫీజు చెల్లించక్కర్లేదండి మీ క్యాబిన్ లో అద్భుతమైన వాస్తు మార్పులు చేస్తాను దానివల్ల మీకు మంచి జరుగుతుంది మాట వినండి మీరు ఒకసారి అలా బయటకు రండి బయటకు రండి చెప్తాను రండి 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 అయ్యా నా మాట వినండి మళ్ళీ వాళ్ళే ఇక్కడ ఈ మూల కదలకుండా నుంచోండి ఈశాన్యం వైపు చూస్తూ ఉండండి ఎందుకైనా మంచిది ఆంజనేయులు కుర్చీ అలా ఈశాన్యం వైపు రాగవయ్యా ఈ కుర్చీ ఆంజనేయులు పోయి ఇది ఆజ్ఞలో దొయ్యయ్యా రా ఇది ఆజ్ఞ అలాగే ఇదిలా రా లోపల రా రా చూస్తున్నా పట్టాను అయ్యా దొయ్యి సైన్ చేయి అలాగే సార్ అలాగే ఈ కోసం కదా ఏం చేసేది అర్థం పట్టలేక ఇలాంటి ఈ చెత్త బుట్ట చెత్త కొడుతుంది ఎందుకు చెత్త కొడున పర్వాలేదు అలా ఉన్నాయి ఇది రాకు ముందు అలాగే మీరు అలాగే ఉండండి చెప్తాను కదా ఒక్క నిమిషం ఇదిగో ఇది ఇటు పక్క ఉండాలయ్యా ఈ పక్క ఉండి క్లయింట్స్ వచ్చినప్పుడు అలా అడుగుతూ మాట్లాడుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు కిటికీలు మూసేసి ఇక్కడ చిన్న కిటికీ చేయించు ఇటు నుంచి ఇలా ఉత్తరం వైపు చూస్తూ ఉంటే ఆయనకి మనసు ఎంత అది పడమరేమో విద్వాన్ మాట మాట ఉత్తరం సందేహ ప్రాణిని మీరు ట్రైన్ చెప్తాను మిమ్మల్ని సార్ రండి ఇలా వచ్చి రండి ఎక్కడికి వెళ్ళిపోతుంది మీ కంపెనీ మీకు ఎందుకు రండి నేను వచ్చాను కదా నేను చూసుకుంటా రండి కూర్చోండి పదం కూర్చోండి ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ కూర్చుని ప్రతిరోజు ఈవినింగ్ పోటీ కిటికీలో చాలా చూస్తూ ఉన్నా లేదనుకోండి అంజనే చేయిస్తాడు చేయించినాక రోజు చూస్తూ ఉండండి ఓసారి ట్రండమ్మా దగ్గరికి వెళ్ళండి క్లయింట్స్ తో ఈ డైరెక్షన్ లో డీల్ చేయాలి ఈ డైరెక్షన్ లో అందరితో నేను మాట్లాడాలి వచ్చండి ఇప్పుడు మీ ఇద్దరికి సమ్మగా ఉందా అయినా మీరు చెప్పినట్టే చేస్తున్నాను పక్కింట్లో లేవటానికి వెళ్తున్నాను మంచం కింద పడుకుంటున్నాను హాల్లో రివర్స్ నడుస్తున్నాను బెడ్రూమ్ లో వంట వండుకుంటున్నాను వంటగదిలో ఏదేదో చేస్తున్నాను అయినా ఫలితం కనిపించలేదే తప్పదయ్యా కర్ర విరక్కూడదు పావు తాగకూడదు అంటే ఎట్లా విరక్కొట్టాలి వాస్తు అంటే విరక్కొట్టు విరక్కొట్టండి వాస్తు అది కాదు విద్వాన్ జీ పాపం అమృతరావు ఉండేది అది తెలియదయ్యా నేను రేపు సాయంత్రం 7 గంటలకల్లా వస్తాను ఈ లోపు ఇంటి వారితో మాట్లాడి ఇల్లంతా విరగొట్టి మాడిఫై చేయించాలని ఒప్పించుకోండి దానివల్ల అతనికి మంచి జరుగుతుంది చెప్పండి అయ్యా
లక్ష రాస్తే కలిసి వస్తుంది చెప్పండి. మీరు అలా కోపగించుకోకండి విద్వాన్ గారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మావాడు ఇలా రారా, అది ఈశాన్యం కదా, అక్కడ బరువు ఉండకూడదు కదా, మరి నువ్వు అక్కడ కూర్చుంటావేరా? అయ్య బాబోయ్, నాకు వాస్తు పిచ్చట్టింది ఏంట్రా దేవుడా. ఒరే అమృతం, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తావు? ఈ వాస్తు లోపాలని సరిచేసుకుంటే ఆర్థిక రీత్యా, శారీరక రీత్యా, మానసిక రీత్యా నువ్వు ఎంతో హ్యాపీగా ఉంటావు. నువ్వన్నా చెప్పమ్మా. విద్వాన్ గారు వచ్చారు. నమస్కారం విద్వాన్ గారు. ఏం డిసైడ్ చేశారు? అది ఇంటి ఓనర్ తో చెప్పి, ఓనర్ గారితో చెప్పి, ఇదిగో ఆలస్యంతో విషయం అన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఏ కాదు, ఏకంగా హోస్టింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది తర్వాత మీ ఇష్టం. మరి అమృతరావు, అమృతరావు ఎప్పలా సార్? రండి సార్, కూర్చోండి. పర్లేదయ్యా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ మధ్యన ఎమోషనల్ గా అప్సెట్ అయ్యి మీ అందరినీ తిడుతున్నాను కదా ఆఫీస్ లో. చెక్ చేయించుకుంటే బీపీ, మెడిసిన్స్ వాడుతూ 1 మంత్ రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్. అందుకే ఊటీ వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఆఫీస్ నువ్వే మేనేజ్ చేయాలి. అంతేకాదు, నీ శాలరీ కూడా పెంచుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ ది ఆఫీస్. నో ఎమోషన్స్. చూసారా, గుణపాల పట్టుకుని పడగొడతాకు వచ్చేసరికి పరిస్థితి అలా తిరగబడిపోయిందో. గురు గారు, సీఏ గారు అమ్మాయి లేచిపోయిందంట. నీ శరీరానికి వాస్తు సరిలేదురా, నీ శరీరాన్ని నేను సరి చేస్తానురా.